వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ ఆల్ ఆల్జీబ్రా పార్ట్ సిక్స్టీన్ మీలో ఎవరైతే పార్ట్ సిక్స్టీన్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ వన్ నుంచి పార్ట్ ఫిఫ్టీన్ వరకు చూడండి ఆర్డర్లో ఉంటుంది కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఈరోజు పార్ట్లో డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం టూ పవర్ సిక్స్టీన్ మైనస్ టూ ప్లస్ వన్ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఎయిట్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనం ఇచ్చిన ఇది మొత్తం సింప్లిఫై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఇవన్నీ టూ పవర్ సిక్స్టీన్ ఎంతో ఇవన్నీ ఎలా సింప్లిఫై చేస్తాం పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా ఏం లేదు ఈజీగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు దీనికి ఒక షార్ట్ ట్రిక్ ఉంది ఆ ట్రిక్ ఏంటో డిస్కస్ చేస్తాను షార్ట్ ట్రిక్ యూజ్ చేయకుండా అంటే అప్లికబుల్ అయినా కూడా మనం అక్కడ యూస్ చేయం ఎందుకంటే ఆప్షన్స్ కొన్ని డిఫరెంట్గా ఇస్తారు ఆ కేసెస్లో ఎలా చేయాలోగో డిస్కస్ చేసుకుందాం ఓకేనా ఫస్ట్ ట్రిక్ చూద్దాం ట్రిక్కి మనం త్రీ పాయింట్స్ చూసుకోవాలండి ఫస్ట్ టూ పవర్ సిక్స్టీన్ అని ఇచ్చారు టూ టూ ఇలా ఇచ్చినప్పుడు పవర్స్లో ఇస్తున్నప్పుడు అన్నింట్లో టూ ఉందో లేదో చూసుకోండి టూ అంటే టూ అనే కాదు అక్కడ ఇచ్చిన నెంబర్ ఉందా టూ 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 ఉంది ఓకే ఒకటి అయిపోయింది ఫస్ట్ది సెకండ్ మనకి టూ యొక్క పవర్స్ అన్నీ ఒక ఆర్డర్లో ఇంక్రీజ్ అయినా అవనివ్వండి డిక్రీజ్ అయినా అవనివ్వండి ఒక ఆర్డర్లో ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ అవుతున్నాయో లేదో చూసుకోండి ఇక్కడ చూడండి టూ ఉంది టూ స్క్వైర్ ఉంది టూ స్క్వైర్ ఉంది నెక్స్ట్ టూ పవర్ ఫోర్ ఉంది ఇంటూ టూ అనమాట టూ పవర్ ఫోర్ ఉంది ఇక్కడ టూ పవర్ ఎయిట్ ఉంది ఇంటూ టూ ఓకేనా అన్నీ ఒక ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతున్నాయి కండిషన్ సాటిస్ఫై అయింది నెక్స్ట్ థర్డ్ కండిషన్ లాస్ట్ పవర్ ఏదైతే ఉందో ఎయిట్ ఉంది కదా ఇక్కడ లాస్ట్లో పవర్ ఫస్ట్లో టూకి పవర్ ఏముంది సిక్స్టీన్ ఉంది అంటే సిక్స్టీన్ని అంటే ఫస్ట్లో ఉన్న పవర్ని లాస్ట్లో ఉన్న పవర్తో డివైడ్ చేయండి సిక్స్టీన్ డివైడెడ్ బై ఎయిట్ అంటే టూ పర్ఫెక్ట్గా డివైడ్ అయ్యిందా లేదా అయ్యింది ఓకేనా త్రీ స్టెప్స్ చెప్పాను త్రీ స్టెప్స్ త్రీ కూడా ఈజీనే ఏంటి అన్నింట్లో టూ ఉందా లేదా చూసుకోవాలి టూ యొక్క పవర్స్ అనేవి ఒక ఆర్డర్లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతున్నాయా లేదా చూసుకోండి కానీ మరి టూ పవర్ సిక్స్టీన్ ఉంది అది చూసుకోవద్దు టూ పవర్ సిక్స్టీన్ మైనస్ మళ్ళీ ఇవన్నీ మల్టిప్లికేషన్లో ఉన్నాయి సో వీటి పవర్స్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా డిక్రీజ్ అవుతున్నాయా అది ఒక ఆర్డర్లో ఉందా లేదా చూసుకోండి థర్డ్ స్టెప్ టూ యొక్క లాస్ట్ పవర్ ఫస్ట్ పవర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందా లేదా ఫస్ట్ ఫస్ట్ పవర్ ఏంటి సిక్స్టీన్ లాస్ట్ పవర్ ఎయిట్ ఎయిట్ టూజార్ సిక్స్టీన్ కాబట్టి పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది సో ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే లాస్ట్ పవర్ ఉన్న నెంబర్కి ఏ నెంబర్ అయితే యాడ్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది లాస్ట్ పవర్ దేనికి ఉంది టూ పవర్ ఎయిట్ టూ పవర్ ఎయిట్కి ఏ నెంబర్ యాడ్ అవుతుందండి వన్ కదా యాడ్ అవుతుంది అంటే దీని ఆన్సర్ వన్ అవుతుంది ఓకేనా చాలా సింపుల్గా ఉంది కదా చూసి పెట్టేయచ్చు ఇది మనకి అసలు పెన్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు టూ పవర్ సిక్స్టీన్ మైనస్ టూ ప్లస్ వన్ ఇంటూ టూ స్క్వైర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఎయిట్ ప్లస్ వన్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ అన్నింట్లో టూ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఈ పవర్స్ అనేవి ఒక ఆర్డర్లో ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఒక ఆర్డర్లో అవుతున్నాయా లేదా చూసుకోండి థర్డ్ స్టెప్ లాస్ట్ పవర్ అనేది ఫస్ట్ పవర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందా లేదా చూసుకోండి పర్ఫెక్ట్గా డివైడ్ చేసినట్లయితే ఈ లాస్ట్ పవర్కి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నామో అదే ఆన్సర్ అవుతుంది అంటే ఆన్సర్ వన్ నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టూ ప్లస్ వన్ ఇంటూ టూ స్క్వైర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఎయిట్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీన్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ థర్టీ టూ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫస్ట్ చూడాల్సిన స్టెప్ అన్నింట్లో టూ ఉందా ఉంది పవర్స్ అనేవి ఒక ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతున్నాయా అవుతున్నాయి టూ స్క్వైర్ నెక్స్ట్ ఫోర్ ఉంది ఎయిట్ ఉంది సిక్స్టీన్ ఉంది థర్టీ టూ ఉంది సిక్స్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇంటూ టూ ఇంటూ టూగా నెక్స్ట్ స్టెప్ ఈ లాస్ట్ పవర్ అనేది ఫస్ట్ పవర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందా ఫస్ట్ పవర్ ఏంటి టూ పవర్లో వన్ ఉన్నట్లు వన్ డివైడెడ్ బై సిక్స్టీ ఫోర్ పర్ఫెక్ట్గా డివైడ్ చేయదు కదా మనకి పాయింట్స్లో వస్తుంది సో పర్ఫెక్ట్గా డివైడ్ చేసినట్లయితే లాస్ట్ పవర్లో ఏదైతే యాడ్ చేస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది ఇలా పర్ఫెక్ట్గా డివైడ్ చేయని కేసులో ఏమవుతుంది అంటే లాస్ట్ పవర్ కలిగి ఉన్న ఈ నెంబర్ ఏదైతే ఉందో దాని హోల్ స్క్వేర్ మైనస్ వన్ ఆన్సర్ అవుతుంది లాస్ట్లో ఏముంది టూ పవర్ సిక్స్టీ ఫోర్ కదా సో టూ పవర్ సిక్స్టీ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ దట్ ఈక్వల్స్ టు టూ పవర్ వన్ ట్వంటీ ఎయిట్ మైనస్ వన్ అంతే అయిపోయింది దీన్ని మనం సాల్వ్ చేసేసినట్లే ఓకేనా లాస్ట్ పవర్ ఫస్ట్ పవర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తున్నట్లయితే లాస్ట్ పవర్కి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నామో అదే దాని ఆన్సర్ అవుతుంది అదే లాస్ట్ పవర్ అనేది ఫస్ట్ పవర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చెయ్యనట్లయితే లాస్ట్ పవర్ ఏదైతే నెంబర్ ఉంటుందో అంటే టూ పవర్ సిక్స్టీ ఫోర్ ఆర్ టూ పవర్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ పవర్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ లాస్ట్ పవర్ నెంబర్ అంటే టూ పవర్ సిక్స్టీ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ థర్టీ ఈక్వల్స్ టు టూ పవర్ వన్ ట్వంటీ ఎయిట్ మైనస్ వన్ ఓకేనా ఇది షార్ట్ రిక్ బేసిక్గా మనం ఎలా సాల్వ్ చేస్తాం బేసిక్ మెథడ్ ఒకసారి చూద్దాం బేసిక్ మెథడ్ కూడా నేర్చుకుందాం బేసిక్ మెథడ్ ఏమి ఇచ్చారు మనకి టూ ప్లస్ వన్ ఇంటూ టూ స్క్వైర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఎయిట్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీన్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ థర్టీ టూ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ మనకి ఇది ఇచ్చారు దీన్ని సింప్లిఫై చేయడానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి వచ్చేలా చూసుకోండి దీన్ని అలా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి రావాలంటే ఫస్ట్ ఏముందండి టూ ప్లస్ వన్ ఉంది సో టూ ప్లస్ వన్ అంటే ఇది ఏ ప్లస్ బి అనుకుందాం నేను టూ మైనస్ వన్గా మార్చుకోవాలి అంటే సారీ టూ మైనస్ వన్ ఇంటూ టూ ప్లస్ వన్ అంటే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి రావాలి అంటే దీన్ని మనం ఏం చేద్దామంటే టూ మైనస్ వన్తో మల్టిప్లై చేసి టూ మైనస్ వన్తో డివైడ్ చేద్దాం టోటల్ ఈ మొత్తాన్ని కూడా అంటే టూ ప్లస్ వన్ ఇంటూ టూ స్క్వైర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఫోర్ ప్లస్ వన్ టూ పవర్ ఎయిట్ ప్లస్ వన్ పవర్ సిక్స్టీన్ ప్లస్ వన్ టూ ఓకేనా ఇప్పుడు మనకి ఏమైంది టూ మైనస్ వన్ అంటే వన్ ఇది తీసేసేయండి ఇంకా ఇప్పుడు టూ మైనస్ వన్ ఇంటూ టూ ప్లస్ వన్ ఇవి రెండు ఏ ఫామ్లో ఉన్నాయండి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి టూ మైనస్ వన్ ఇంటూ టూ ప్లస్ వన్ మనం ఎలా రాసుకోవచ్చండి టూ స్క్వైర్ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ టూ స్క్వైర్ మైనస్ వన్ నెక్స్ట్ రిమైనింగ్ ఏమున్నాయి టూ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఎయిట్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీన్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ థర్టీ టూ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ నెక్స్ట్ చూడండి టూ స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ వన్ ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే టూ పవర్ ఫోర్ మైనస్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ అంటే వన్ సో ఇంతవరకు మనకి ఏమైనా సింప్లిఫై చేస్తే టూ పవర్ ఫోర్ మైనస్ వన్ టీజ్గా మళ్ళీ ఇదంతా వచ్చేస్తుందండి టూ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ ఎయిట్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీన్ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ థర్టీ టూ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ ఇప్పుడు ఇదేమైంది మళ్ళీ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కదా దీన్ని కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకుంటే టూ పవర్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే టూ పవర్ ఎయిట్ మైనస్ వన్ అవుతుంది ఇది మొత్తం ఇది మళ్ళీ టూ పవర్ ఎయిట్ మైనస్ వన్ ఇంటూ టూ పవర్ ఎయిట్ ప్లస్ వన్ ఇవి రెండింటినీ సింప్లిఫై చేస్తే మనకేమొచ్చిస్తుంది టూ పవర్ సిక్స్టీన్ మైనస్ వన్ సో టూ పవర్ సిక్స్టీన్ మైనస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీన్ ప్లస్ వన్ ఏమవుతుందండి టూ పవర్ థర్టీ టూ మైనస్ వన్ ఇంటూ మళ్ళీ ఇది టూ పవర్ థర్టీ టూ ప్లస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఇది కూడా మళ్ళీ ఏమైంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది అంటే టూ పవర్ సిక్స్టీ ఫోర్ మైనస్ వన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే టూ పవర్ సిక్స్టీ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ అంటే టూ పవర్ సిక్స్టీ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు టూ పవర్ వన్ ట్వంటీ ఎయిట్ మైనస్ వన్ సో సింప్లిఫై చేసినా కూడా మనకి షార్ట్ కట్లో అదే వచ్చింది బేసిక్ మెథడ్ యూస్ చేసుకొని సింప్లిఫై చేసినా కూడా అదే వచ్చింది ఓకేనా షార్ట్ కట్ అప్లికబుల్ అయిన దగ్గర అప్లై చేయండి షార్ట్ కట్ అప్లికబుల్ ఎప్పుడు అవ్వదు అంటే చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫోర్ పవర్ ఎయిట్ మైనస్ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఇంతవరకే ఇచ్చి ఆప్షన్స్లో మనకి మామూలుగా వన్ అలా ఇస్తే ఆప్షన్స్ని బట్టి సాల్వ్ చేయాలి ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇచ్చారు టూ పవర్ ట్వెల్వ్ ప్లస్ వన్ బై త్రీ టూ పవర్ సెవెంటీన్ మైనస్ వన్ బై త్రీ టూ పవర్ సెవెంటీన్ ప్లస్ వన్ బై త్రీ టూ పవర్ ఎయిటీన్ ప్లస్ త్రీ బై త్రీ సో ఈ ప్లే ఈ పర్టిక్యులర్ ఆప్షన్స్ ఇలా ఇచ్చినప్పుడు మనము అన్ని ఆర్డర్లో వెళ్తున్నాయా సో దీనికి పర్ఫెక్ట్గా డివైడ్ అయినట్లయితే ఏదైతే యాడ్ చేస్తామో ఆన్సర్ అవుతుంది పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వకపోతే లాస్ట్ నెంబర్ పవర్లో ఉన్న నెంబర్కి హోల్ స్క్వైర్ మైనస్ వన్ అవుతుంది అనేవి ఇక్కడ అప్లికబుల్ అవ్వవండి ఆప్షన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఇలాంటి కేసులో మనం బేసిక్ మెథడ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయటమే ఓకేనా మనకేమిచ్చారు ఫోర్ పవర్ ఎయిట్ మైనస్ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ స్క్వైర్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఫస్ట్ మనం ఇంతవరకు సింప్లిఫై చేద్దామండి ఓకేనా ఫోర్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ స్క్వైర్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఇలాంటివి మనం బేసిక్ మెదడ్ చూసుకొని సింప్లిఫై చేయాలి అంటే నేను ఏం చెప్పాను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి మార్చుకోవాలి సో ఫోర్ ప్లస్ వన్ని మనం ఫోర్ మైనస్ వన్తో మల్టీప్లై చేసి ఫోర్ మైనస్ వన్తో డివైడ్ చేయొచ్చు కదా ఫోర్ మైనస్ వన్తో మల్టీప్లై చేసి ఫోర్ మైనస్ వన్తో డివైడ్ చేద్దాం సో ఇది ఏమైంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ అయిపోయింది కదా అలానే ఫోర్ మైనస్ వన్ అంటే ఇదేమవుతుంది వన్ బై త్రీ అవుతుంది నెక్స్ట్ ఫోర్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ ఏమవుతుంది ఫోర్ స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ పవర్ ఫోర్ ప్లస్ వన్ నెక్స్ట్ వన్ బై త్రీ ఇంటూ ఫోర్ స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫోర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ పవర్ ఫోర్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ పవర్ ఫోర్ ప్లస్ వన్ సో ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లోకి వచ్చింది కాబట్టి వన్ బై త్రీ ఇంటూ ఫోర్ పవర్ ఎయిట్ మైనస్ వన్ ఇదేంటండి మనం ఇంతవరకు సింప్లిఫై చేసాం ఇంతవరకు సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి ఇది సబ్స్ట్యూట్ చేయండి ఫోర్ పవర్ ఎయిట్ మైనస్ ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది వన్ బై త్రీ ఇంటూ ఫోర్ పవర్ ఎయిట్ మైనస్ వన్ ఎల్సిఎం ఏమవుతుంది త్రీ అవుతుంది త్రీ ఇంటూ ఫోర్ పవర్ ఎయిట్ మైనస్ ఫోర్ పవర్ ఎయిట్ మైనస్ వన్ ఏమవుతుంది త్రీ ఇంటూ ఫోర్ పవర్ ఎయిట్ మైనస్ ఫోర్ పవర్ ఎయిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ సో ఫోర్ పవర్ ఎయిట్ కామన్ తీసినట్లయితే త్రీ మైనస్ వన్ ప్లస్ వన్ బై త్రీ త్రీ మైనస్ వన్ ఏమవుతుందండి టూ అవుతుంది సో టూ ఇంటూ ఫోర్ పవర్ ఎయిట్ ప్లస్ వన్ బై త్రీ ఇక్కడ ఆప్షన్స్ చూడండి మనకు అన్ని టూ పవర్స్లో ఉన్నాయి కాబట్టి ఈ ఫోర్ పవర్ ఎయిట్ని టూ స్క్వేర్ హోల్ పవర్ ఎయిట్గా రాసుకోవచ్చు కదా టూ ఇంటూ టూ స్క్వేర్ హోల్ పవర్ ఎయిట్ ప్లస్ వన్ బై త్రీ టూ స్క్వేర్ హోల్ పవర్ ఎయిట్ అంటే టూ ఇంటూ టూ పవర్ సిక్స్టీన్ ప్లస్ వన్ బై త్రీ టూ ఇంటూ టూ పవర్ సిక్స్టీన్ ఏం అవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ వన్ ఇక్కడ పవర్లో వన్ ఉన్నట్లు కాబట్టి టూ పవర్ వన్ ప్లస్ సిక్స్టీన్ ఏమవుతుంది టూ పవర్ సెవెంటీన్ ప్లస్ వన్ బై త్రీ ఆన్సర్ ఏమవుతుందండి టూ పవర్ సెవెంటీన్ ప్లస్ వన్ బై త్రీ ఓకే ఇంత పెద్దగా ఉంది సాల్వ్ చేస్తే అనుకోవద్దు మీకు అర్థం అవ్వాలని నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను కానీ ఈ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ పవర్ ఫోర్ ప్లస్ వన్ అనేది మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం వల్ల ఈ స్టెప్ అనేది మీరు డైరెక్ట్గా తీసుకురావచ్చు అండి డైరెక్ట్గా తెచ్చేసేయచ్చు సబ్స్టిట్యూట్ చేయొచ్చు అసలు వీటికి మనం ఆప్షన్స్ ఇలా ఇవ్వనట్లయితే ఆప్షన్స్ని మామూలుగా మనం షార్ట్ ట్రిక్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తే వచ్చే ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఈజీగానే ఉంటుంది మనం అన్నింట్లో ఇచ్చిన నెంబర్ ఉందా లేదా చూసుకోవటం లాస్ట్ పవర్ ఫస్ట్ పవర్ని పర్ఫెక్ట్గా డివైడ్ అయినట్లయితే లాస్ట్ పవర్కి ఏ నెంబర్ అయితే యాడ్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది అదే లాస్ట్ పవర్ అనేది ఫస్ట్ పవర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేయనట్లయితే లాస్ట్ పవర్లో ఉన్న నెంబర్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్స్ ఇలా ఇచ్చినట్లయితే బేసిక్ మెథడ్ని యూజ్ చేసుకొని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి ఇవి చూసి ఈ ప్రాబ్లమే చూసి చాలా పెద్దగా ఉంది దీనికి ఎలాంటి ఫార్ములా ఆల్జిబ్రాల్లో మనం యూజ్ చేసిన ఏ ఫార్ములా అప్లికబుల్ అవ్వదు సింప్లిఫై చేయడానికి చాలా టైం పడుతుంది అని వదిలేస్తారు వదిలేయద్దు పెద్ద ఏ ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా ఉండి చూడగానే అమ్ము అని భయపడతామో అవే సింపుల్గా ఉంటాయి మనం ప్రాక్టీస్ చేసిన సింపుల్ ప్రాబ్లమ్స్ కన్నా కూడా సింపుల్గా ఉంటాయి ఓకేనా ప్రాక్టీస్ చేయండి మీ దగ్గర ఉన్న బుక్స్లో ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా అండి ఈ పార్ట్ అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్ స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్